ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం. ఈ వీడియోలో అయితే మీకు కొన్ని వింతలు విచిత్రాలు తెలుస్తాయి. ఇదేంటి హరి ఛానల్ లో ఎవరు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? నేను మీ చిక్కీని. ఇవాళ అయితే మనం కొన్ని ఫన్నీ రూల్స్ అయితే చెప్పుకుందాం వరల్డ్ లో ఉన్నవి. ఫస్ట్ మన దేశంతోనే స్టార్ట్ చేస్తే ఇండియాలో కైట్ ఎగరేయాలంటే లైసెన్స్ కావాలంట. ఇది నేను వినగానే షాక్ అయ్యా. మనం డ్రైవింగ్ కే లైసెన్స్ తీసుకోకుండా డ్రైవ్ చేసే వాళ్ళం, కైట్ కి ఏంట్రా బాబు అని. మీలో ఎంత మంది కైట్ లైసెన్స్ ఉందో కమెంట్ చేసి కొంచెం నాకు కూడా ఫోటో పెట్టండి. అసలు ఎలా ఉంటది ఆ లైసెన్స్ అనేది ఒక చూడాలన్న కుతూహలం అందరికి. ఇప్పుడు వచ్చేసి మన పక్కన ఉన్న శ్రీలంకలోకి అయితే ఎంటర్ అవుదాం. దాంట్లో ఏంటంటే బుద్ధుడితో సెల్ఫీ తీసుకుంటే జైల్లో వేస్తారంట. ఒక బ్రిటిష్ అమ్మాయి 2014లో బుద్ధుడితో ఒక సెల్ఫీ తీసుకుందంట. ఆమెని 3 డేస్ జైల్లో పెట్టారంట. వాళ్ళ ప్రకారము బుద్ధుడికి వీపు చూపియొద్దు అనేది ఒక ఆచారం, దాని వల్ల ఇదంతా అయిందంట. ఇప్పుడు మనం సింగపూర్ దేశం గురించి తెలుసుకుందాం. ఈ దేశంలో అయితే చాలా వింత వింత రూల్స్ అయితే ఉన్నాయి. అవేంటి అంటే అక్కడ చూయింగం తినాలంటే ఇల్లీగల్ అంట, కానీ మెడికల్ పర్పస్ కి వాడొచ్చంట. దీని గురించి నాకు తెలిసిన ఒక అమ్మాయిని అడిగితే ఆమె ఏం చెప్పిందంటే అది ఇల్లీగలే, కానీ ఎవరు పట్టించుకోరంట పెద్దగా, అందరు తినేస్తా ఉంటారంట. అంటే మన దేశంలో మనకి ఎలా అయితే కైట్ లైసెన్స్ లేదో వాళ్ళు కూడా అలానే. కానీ ఒకవేళ పోలీస్ చూసారనుకోండి అక్కడికక్కడే $2,000 ఫైన్ కట్టాలంట. చూయింగం తింటేనే అన్ని డాలర్స్ ఫైన్ కడుతున్నామంటే ఒకవేళ అమ్మితే వాయమ్మో $10,000 కట్టాలంట, చాలా పెద్ద అమౌంట్. అండ్ అంతేకాకుండా జైల్లో కూడా వేస్తారంట అలాని. సింగపూర్ లో ఇంకో వింత రూల్ ఏంటి అంటే మనం టాయిలెట్ వెళ్ళి ఫ్లష్ చేయకుండా వస్తే $150 ఫైన్ కట్టాలంట. ఇలా అయితే మన దేశంలో ఎంతమంది ఫైన్ కడతారు? ఇప్పుడు నేనుంటున్న దేశంలో కొన్ని రూల్స్ తెలుసుకుందాం. అదేనండి ఆస్ట్రేలియాలో. ఇక్కడ రాబిన్ లా కానీ బ్యాట్మెన్ లా కానీ డ్రెస్ వేసుకోకూడదంట. ఇంకో ఫనీ థింగ్ ఏంటి అంటే పబ్ లో డ్రింక్ చేయొద్దు. మరి పబ్ కి ఎందుకు పోతారో ఏమో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు నేను చెప్పబోయే రూల్ అయితే ఫుల్ ఫన్నీగా ఉందండి. ఒకవేళ మనం బయట ఉన్నప్పుడు మనకి దారిలో ఎక్కడైనా టాయిలెట్స్ లేకపోతే మన కార్ లెఫ్ట్ టైర్ మీద పని కానివచ్చంట. ఇది ఎక్కడ రూల్ రాయనా? నాకు దీంట్లో ఫన్నీగా ఏమనిపించింది అంటే లెఫ్ట్ రేర్ టైరే ఎందుకు, రైట్ ఏమైంది అని. మీకు కూడా అదే డౌట్ వచ్చిందా? ఇప్పుడు మన చైనాలో ఉన్న ఒక వింత రూల్ గురించి అయితే తెలుసుకుందాం. వాళ్ళు టీవీలో గోస్ట్ స్టోరీస్ ని బ్యాన్ చేశారు. వాళ్ళు అలానే టైం ట్రావెల్ డ్రామాస్ కూడా చూడరంట, చూడకూడదంట. అలా అంటే మన తెలుగు మూవీస్ కొన్ని చూపిస్తే వాళ్ళు ఏమంటారో. ఇప్పుడు చెప్పే ఒక ఫన్నీ రూల్ నాకైతే భలే నచ్చింది. నాకనే కాదు మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పబోయే రూల్ మనకు పెడితే బాగుండు అని ఎంత మంది అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అదేంటి అంటే జపాన్ లో వాళ్ళు ఓవర్ వెయిట్ అవ్వకూడదంట. వాళ్ళ నడుము సైజ్ కి కొన్ని లీగల్ లిమిట్స్ ఉంటాయంట వాళ్ళ హైట్ ని బట్టి. బహుశా అందుకేమో వాళ్ళందరూ ఒకటే సైజ్ లో ఉంటారు, ఒకటే లాగా అనిపిస్తారు మనకి. ఇప్పుడు ఇటలీ సైడ్ వస్తే ఇటలీలో డాగ్ ని పెంచుకునే వాళ్ళు ఖచ్చితంగా డాగ్ ని 3 టైమ్స్ వాక్ కి తీసుకెళ్లాలంట రోజులో, లేకపోతే వాళ్ళు ఫైన్స్ కట్టాల్సి వస్తుందంట. ఇప్పుడు డాగ్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఫిన్లాండ్ లో డాగ్స్ ని పెంచుకోవాలంటే అంటే ట్యాక్స్ కట్టాలంట. ఇలా అయితే డాగ్స్ ఎవ్వరు పెంచుకోరేమో మన వాళ్ళు. వెనెన్సీ లో పిజియన్స్ కి ఫుడ్ పెట్టడం నేరం. చాలా మంది స్టూడెంట్స్ కెనడా పోదామని అనుకుంటున్నారు కదా, అక్కడ ఉండే 2 రూల్స్ చూసేద్దాం రండి. ఫస్ట్ ది వచ్చేసి $10 కన్నా ఎక్కువ పేమెంట్ ఉన్న వాళ్ళకి కాయిన్స్ తో పేమెంట్ చేయకూడదంట. స్టూడెంట్స్ వింటున్నారుగా, $10 కన్నా ఎక్కువ మనీ కాయిన్స్ లో ఇస్తే కనుక తీసుకోకండి. ఇంకో రూల్ వచ్చేసి టొరంటోలో ట్రీ ఎక్కితే ఫైన్ కట్టాలంట. ఇదైతే నాకు కామెడీ అనిపించింది నిజంగా. ఇలాంటి రూల్ మన ఇండియాలో వస్తే గనక అసలు ఏందో పరిస్థితి. మన దగ్గర కూడా ఈ రూల్ ఉంది. ఎక్కడంటే దొంగతనంగా మ్యాంగోస్ కోస్తాం కదా, మనం అప్పుడు ఆ ఓనర్ కి ఫైన్ కడతాం అంతే. ఇది నేను ఏదో జోక్గా చెప్తున్నా అంతే. మన దగ్గర ఈ రూల్ వస్తే మాత్రం ఏమైపోతామో మనం. అసలు ఎవరో 2013లో టొరంటోలో ట్రీ ఎక్కారంట, వాళ్లే పోయి ఫైన్ కూడా కట్టేశారంట, అది కూడా $365. నిజాయితీగా బతుకుదాం అనుకుంటున్నారో ఏమో మరి. ఇప్పుడు మనం స్విట్జర్లాండ్ లో ఉన్న కొన్ని ఫన్నీ రూల్స్ చూసేద్దాం. ఎవరైతే అపార్ట్మెంట్ బిల్డింగ్ లో ఉంటారో వాళ్ళు రాత్రి 10 తర్వాత టాయిలెట్ ఫ్లష్ అయితే చేయకూడదంట. ఇది ఎక్కడ మా శ్రమమా? నైట్ షిఫ్ట్ లో ఎవరైనా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటో మరి, అది కూడా వర్క్ ఫ్రం హోమ్. స్కాట్లాండ్ అనే దేశంలో ఒక ఫనీ రూల్ ఏంటి అంటే మనం టాయిలెట్ యూజ్ చేస్తున్నప్పుడు ఎవరైనా డోర్ కొడితే వాళ్ళని కూడా లోపలికి రానియాలంట. అసలు ఏం రూల్ అయినా ఇది అనిపించింది నాకు. సమోసా దేశంలో వాళ్ళ వైఫ్ బర్త్డే మర్చిపోతే హస్బెండ్స్ కి ఒక వార్నింగ్ వస్తుందంట. రెండోసారి కూడా మర్చిపోయారనుకోండి జైలుకి పోతారంట. ఇలా అంటే మన దేశంలో ఎంత మంది ఎన్నిసార్లు జైలుకి పోవాలో ఏమో. జర్మనీ కంట్రీలో పిల్లో ఫైట్ అనేది చేయకూడదంట, అలా పిల్లోతో ఎవరైనా కొడితే క్రైమ్ చేసినట్లు. ఇంకొక రూల్ కూడా ఉందండి, వాళ్ళ పిల్లలకి పేర్లు పెట్టే ముందు వాళ్ళ
జెండర్ ని ఇండికేట్ చేయాలంట పేరు. అలా వాళ్ళ జెండర్ ని ఇండికేట్ చేయకపోతే కనుక అది నేరం అంట. నాకు ఇది వినగానే ఒకటే అనిపించింది, మన దగ్గర క్రాంతి లేదా చైతన్య ఇవన్నీ అమ్మాయిలకి అబ్బాయిలకి కామన్ గా ఉండే పేర్లు, వాళ్ళు ఏం పెడతారా అని నాకు అనుమానం. వాళ్ళది ఇంకో విచిత్రమైన రూల్ ఏంటి అంటే, హైవే మీద వెళ్తున్నప్పుడు ఫ్యూయల్ అయిపోయింది అనుకోండి, $70 ఫైన్ కట్టాలంట వాడు. వర్జీనియా అనే దేశంలో చక్కెలు పెడితే ఉమెన్ కి నేరం అంటది. ఇప్పుడు న్యూయార్క్ లో ఉన్న ఒక రూల్ గురించి మాట్లాడుకుందాం. నైట్ 10 తర్వాత వాళ్ళు స్లిప్పర్స్ వేసుకోకూడదంట. అంటే షూస్ వేసుకోవచ్చా మరి, నా డౌట్. ఇలాంటి ఇంకా ఫన్నీ రూల్స్ తెలుసుకోవాలంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, పార్ట్ 2 చేసేద్దాం దీనికి.